हेलो फ्रेंड्स वेलकम टू श्री क्रिएटिव इच लॉन्ग बीन्स बरबाटी कर्री ईजी तक आई तो एला प्रिपेर चुस्वा चूप्चो केवल रेडे रे टेबल स्पून आई वेसको उल्लपय तरह रे पचिमिर्ची पद करवेपाक वेसको मग्गुक बरबाटी मुखल सैजो कटेकोवाली इपड़ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది గుమగుమలాడేంత వరకు వేయించుకుందాం. ఆ తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా కసూరి మెతి వేసుకొని ఇందులోనే చిటికెడంత పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసుకొని వేయించుకోండి. స్పైసెస్ అన్ని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుందాం. 2 టమాటాల్ని ముక్కలుగా కోసుకొని వేసుకోండి. పెరుగులో కొద్దిసేపు టమాటా వేయించుకున్న తర్వాత కర్రీకి సరిపడా salt యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో బర్బాటి ముక్కల్ని వేసుకోవాలి. కర్రీ మొత్తం బాగా కలిసేలా కలిపి ఈ మిశ్రమాన్ని మూత పెట్టి కుక్ చేయాలి. బొబ్బర్ చిక్కుడుకాయలు బాగా మగ్గేంత వరకు ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. కర్రీ సాఫ్ట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవడమే ఈ కర్రీ రైస్ చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీ క్రియేటివ్ హెచ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థాంక్యూ ఫర్ వాచింగ్.